हाय फ्रेंड्स ना पे शिव वेलकम टू तेलुगु टेक 16 फ्रेंड्स वीडियो लो मात्रम रेडमी नोट 9 प्रो मैक्स मोबाइल गुरिंची अनबॉक्सिंग चेस्तुन्ना फ्रेंड्स ई मोबाइल की संबंधी स्पेसिफिकेशन्स ओकसारी चूसुकुन्नट्लयिते मात्रम फ्रंट साइड चूसुकुन्नट्लयिते मात्रम अंटे ई मोबाइल ओक डिस्प्ले चूसुकुन्नट्लयिते मात्रम फ्रंट एंड बैक साइड कॉर्निंग गोरिल्ला ग्लास 5 तो अयिते प्रोडक्ट चेयडम जरुगुतुंदि फ्रंट साइड चूसुकुन्नट्लयिते मात्रम 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డాట్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సల్, ఇది ప్రైమరీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫ్రెండ్స్. అండ్ 8 ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే మాత్రం 8 MP, ఇది 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి యూజ్ అవుతుంది. 5 MP కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి మైక్రో కెమెరా, ఇది మీకు చిన్నగా అంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మాత్రం జూమ్ చేసి అంటే చిన్నగా కనిపించే వస్తువును కూడా ఈ విధంగా ఈ కెమెరాతో తీయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మాత్రం చీమలు అవి ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఈ కెమెరా నుంచి తీయడానికైతే ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది. అండ్ 2 మెగాపిక్సల్, ఇది డెప్త్ సెన్సార్. అంటే ఈ డెప్త్ సెన్సార్ నుంచి బొకే షాట్స్ తీయడానికైతే ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం 32 మెగాపిక్సల్, ఇది సెల్ఫీ కెమెరా ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మాత్రం కాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనే చెప్పవచ్చు. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ పికప్ చూసుకున్నట్లయితే మాత్రం 5020 mAh బ్యాటరీ అండ్ 30W ఫాస్ట్ చార్జర్తో ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. అది 33W ఫాస్ట్ చార్జర్ అనేది కూడా ఇందులో ఉంటుంది. అంటే ఈ బాక్స్లో అనేది దాని అడాప్టర్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో జస్ట్ 0 to 50% వరకు 30 మినిట్స్లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. 100% కంటే ఒక 1 అవర్ 10 మినిట్స్లోనైతే చార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్నైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని ఇక్కడ పేరుగిన వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దీనినైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది బాక్స్ యొక్క బ్యాక్ సైడ్లో కూడా వచ్చేస్తాయి. ఇది బేస్ వేరియంట్ మోడల్ చూసుకున్నట్లయితే మాత్రం 6GB 64GB మోడల్ ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నది. అంటే ఇది మీకు 17,000లో అనేది ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు 16,500 ఉందే, ఇప్పుడు మాత్రం లాస్ట్ వీక్ నుంచి 17,000 అనేది ఈ మొబైల్పై 500 అనేది పెంచారు. 17,000 అనేది అయింది ఈ మొబైల్ యొక్క ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం పంచువల్ కెమెరాతో ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ అనేది వస్తుంది. ఈ మొబైల్ యొక్క ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ బాక్స్లో చెక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ మొబైల్లో ఇంకా పౌచ్ అనేది రావడం జరుగుతుంది. అంటే కేస్ అనేది వచ్చేస్తుంది ఈ మొబైల్కి. అండ్ ఇంకా ఏమేమి వస్తాయంటే ఈ మొబైల్ యొక్క ఈ మొబైల్కి సంబంధించిన 33W ఫాస్ట్ చార్జర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా టైప్సీ కేబుల్, ఇది మ్యాక్సిమం టైప్సీనే ఉండాలి, టైప్సీ కేబుల్లే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్సీ కేబుల్ వచ్చేస్తుంది 33W ఫాస్ట్ చార్జింగ్తో ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ 0 to 50% వరకు 30 మినిట్స్లోనే చార్జ్ చేస్తుంది అని అన్నారు. 30 మినిట్స్లోనే అయితే చార్జ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం వారంటీ కార్డు ఇన్నే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. ఈ మొబైల్ని అయితే నేను స్విచ్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను మీకు. ఈ మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అనేది ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడడానికైతే ఈ మొబైల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా బ్లోట్వేర్స్ అనేటివి ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క అబౌట్లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ 6GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. రెడ్మీ 9 ప్రో మ్యాక్స్ అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. 100 సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే మాత్రం 2020 04 అంటే ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇంకా అప్డేట్స్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ని అయితే ఇంకా అప్డేట్ చేసిలే, అప్డేట్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ కూడా ఒక 2 డేస్లో అయితే ఫుల్ రివ్యూ అనేది చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ మొబైల్ యొక్క బ్లోట్వేర్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హెల్లో చాలా యాప్స్ అనేటివి ఉన్నాయి బ్లోట్వేర్కి సంబంధించిన, అమెజాన్, ఫేస్బుక్ అని ఇలా. మీరు ఇవి ఏవి కూడా యూజ్ చేయనట్లయితే మాత్రం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా చేసినట్లయితే మాత్రం అన్ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఈ మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ అనేది చెక్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూస్తున్నా అండ్ ఫేస్ లాక్ అనేది ఏ విధంగా వచ్చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇక్కడ సైడ్కి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండదు అండ్ ఫ్రంట్ సైడ్ ఉండదు. సైడ్కి అయితే బటన్ మీద వచ్చేస్తుంది వాల్యూని, అప్ అండ్ డౌన్ బటన్ కింద మెయిన్గా హోమ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది, దానికే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మొబైల్ యొక్క ఫేస్ లాక్ చెక్ చేసుకున్నట్లయితే మాత్రం
ఇక్కడ ఫాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఒక ఫేస్ లాక్ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ తొందరగానే ఫాస్ట్లోనే అవుతుంది. ఒక 2-1 సెకండ్ కింద ఒక హాఫ్ సెకండ్లోనే ఓపెన్ అవుతుంది ఫేస్ లాక్ అనేది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నా కూడా సేమ్ హాఫ్ సెకండ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవి ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది 2 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ విధంగా ఈ మొబైల్ని మీరు తీసుకోవచ్చా లేదా ఈ బడ్జెట్లో ఈ మొబైల్ని, అండ్ ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ అనేది ఏ విధంగా ఉంది, ఈ మొబైల్కి సంబంధించిన ప్రాసెసర్ బాగా వర్తిస్తుందా లేదా, అంటే పబ్జీ లాంటి గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది. అల్ట్రా హెచ్డి మోడ్లో అయితే గేమింగ్ అనేది ఆడవచ్చు, పబ్జీని అయితే అది ఏ విధంగా వచ్చేస్తుంది అనేది ఫుల్ రివ్యూలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ల్యాగ్ అవుతుందా లేదా అనేది మొత్తం ఏ విధంగా, ఒకవేళ ల్యాగ్ అయితే ల్యాగ్ అవుతుందని కూడా చెప్తా ఫ్రెండ్స్. అలా ఏమి ఉండదు, డైరెక్ట్ ఓపెన్గా అయితే చెప్పేస్తా ఈ మొబైల్ అనేది బాగుంటే గినాక తీసుకోండి అని చెప్తా, బాగాలేకుంటే గినాక మీ ఇష్టం. ఇందులో మైనస్ ఏంది ప్లస్ ఏంది అనేది కూడా నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీటితో పాటు ఈ మొబైల్కి సంబంధించిన మెయిన్ చూసుకున్నట్లయితే కెమెరా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మొబైల్లో ఉన్న కెమెరాస్ మొత్తం అయితే చెక్ చేస్తా, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫొటోస్ తీయడం, డే లైట్లో లో లైట్లో కండిషన్స్ ఏ విధంగా వచ్చేస్తాయి అనేది, అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఏ విధంగా వచ్చేస్తాయి, బొకే షాట్స్ ఏ విధంగా వచ్చేస్తాయి, అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా వచ్చేస్తాయి అనేది మొత్తం కంప్లీట్ రివ్యూ అనేది ఒక 2 డేస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మీకు ఈ మొబైల్ అనేది ఏవేవి మైనస్ ఉన్నాయి, ఈ మొబైల్లో ఏవేవి ప్లస్ ఉన్నాయనేది మొత్తం డీటెయిల్స్ అనేటివి 2 డేస్లో ఇచ్చేస్తా అంతవరకు. అంటే ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం ఈ మొబైల్ అనేది హీట్ అవుతుందా లేదా, అంటే హీట్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అయితే 2 డేస్లో రివ్యూ అనేది ఇచ్చేస్తా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో కానీ ఏదైనా మొబైల్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని అయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.